ఈరోజు అడుగుతున్నాం, వాళ్ళు చెప్తుంటారు కడిగిన ముత్యం, మా అన్న కడిగిన ముత్యం లాగొస్తాడు. మీ అన్న కడిగిన ముత్యం కాదు వైసీపీ నాయకులారా. మీ అన్నకు ఆర్థిక నేరస్తుడు, బురదలో తిరిగే పంది అని కూడా మీకు మనవి చేస్తున్నా. ఏం కడిగిన ముత్యంగా వస్తాడు అని మీరు చెప్పుకోవాల్సిందే కానీ 2009లో ఏప్రిల్ 16 ఎలక్షన్ జరిగితే మే 16 నెల 16వ తేదీ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అవుతున్నాడని ఆ రోజు డిక్లేర్ అయిన తర్వాత కరెక్ట్గా 2 రోజుల్లో రిజల్ట్స్ వచ్చిన 2వ రోజుకి జీవో నెంబర్ 107 అంటే ఈ మైనింగ్కి పర్మిషన్ ఇచ్చి ఈ మైనింగ్ లీజ్ ఇచ్చారు. కరెక్ట్గా ఎలక్షన్స్ అయిన 2వ రోజు 2 డేస్ ఒక్కరోజు లేట్లా ఆ రోజు మైనింగ్ లైసెన్స్ ఇచ్చిన రోజుకి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కూడా కాదు. చూడండి తమాషా, ఆయన లైసెన్స్ ఇచ్చిన 2వ రోజుకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే దీన్ని ఏమంటారని అడుగుతున్నా. మీ డాడీ మా వైఎస్ఆర్ ఎలక్షన్లు గెలవంగానే పక్క రోజు జీవో నంబర్ 107 ఇచ్చేసి 1500 ఎకరాలు మైనింగ్ లీజ్ ఇస్తారా అని మేము అడుగుతున్నాం. దీన్ని ఏమంటారు? ఈయన కడిగిన ముత్యమా? ఎందుగా జైలు వేసింది మిమ్మల్ని, ఊరికేనా? ఇటువంటి పిచ్చి చేష్టాలు చేసి ఆర్థిక నేరాలు చేసి అడ్డగోలుగా దోసుకుంటే మిమ్మల్ని జైలుకి పెట్టారు. కుట్ర 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 కాదు, నువ్వు తప్పు చేస్తే జైల్లో వేశారు. ఈ భూముల దగ్గరికి వస్తాం. 3 గ్రామాలు దాచేపల్లి మాచవరం గ్రామాలు, ఈ 3 గ్రామాల్లో 1515.8 ఎకరాలు గవర్నమెంటు జీవో నంబర్ 107లో వీళ్ళకి ఇచ్చింది. సరే ఇచ్చింది, పాపం రాజశేఖర రెడ్డి బిడ్డ ఫుడ్కు డబ్బులు లేవు, రోజు ఉప్మా తింటుండాడు, పాపం మా పెద్ద ఆయన సీఎం అయ్యాడు. సరే ఓకే, అక్కడ లైమ్ స్టోన్ మైనింగ్కి రాయల్టీ ఎంత తెలుసా? టన్నుకి ఎంత ఉంటుంది రాయల్టీ? 5 రూపాయలు. 5 రూపాయలు సెస్ ఎంత తెలుసా? గవర్నమెంట్ సెస్ దాని మీద 3 రూపాయలు. ఈ భూములు ఏది తీసుకున్నారో ఈ భూములకి రెంట్ ఎంత తెలుసా? హెక్టార్కి 200 రూపాయలు సంవత్సరానికి. ఒక హెక్టార్ అంటే 3.2 3.4 ఏకర్స్ ఏదో ఉంది.